ఇది కూడా మనం సాధ్యం చేసుకున్నాం సంక్షేమం విషయంలో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు దేశానికి అనేక విషయాల్లో మనం మార్గదర్శిగా ఉన్నాం మన పంటలు చాలా తక్కువగా పండేవి చాలా తక్కువగా ధాన్యం ఉత్పత్తి అయ్యేది మనతోని ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో వాళ్ళు మనల్ని ఎగచెక్కాలు చేసేవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు అటువంటి వాళ్ళని ఎప్పుడో వెనుకకు నెట్టేసినాం మనం ఈ రోజు చాలా పెద్ద ఎత్తున నేను చెప్పే స్టేట్మెంట్ కాదు ఎఫ్సిఐ చైర్మన్ గారు మన భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి గారికి స్వయానాలుడు వారే ప్రకటించినారు గత సంవత్సరం ఎఫ్సిఐకి ధాన్యం సమకూర్చినటువంటి రాష్ట్రాలలో మొత్తం భారతదేశం అంతా కలిపి అన్ని రాష్ట్రాలు కలిపి 45% ఇస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 55% వడ్లు మనం సరఫరా చేశాం ఇది నేను డబ్బా కొట్టలేను నేను చెప్తలేను భారత ప్రభుత్వ ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ స్వయంగా చేసిన ప్రకటన అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మనం చాలా పేదవాళ్ళుగా చిత్రీకరించబడ్డాం వలసల జిల్లాలుగా వలసల రాష్ట్రంగా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతంగా ఉద్యమ సమయంలో నేను మీ అందరికీ గుర్తుండే ఉంటుంది శాసనసభలో కావచ్చు బహిరంగ సభలలో కావచ్చు నేను స్పష్టంగా చెప్పేవాడిని మాది వెనుకబడ్డ ప్రాంతం కాదు మాది వెనుకబడేయబడ్డ ప్రాంతం వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం వివక్షకు గురైన ప్రాంతం అని చెప్పి నేను మాట్లాడేవాడిని నిజంగానే అది వాస్తవమని ఈరోజు